అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సీఎం క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ కే సాధ్యమని, తెరాస ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు చింతలపల్లిలో సీఎం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, సీఎం కేసీఆర్ గురించి నోరు జారితే బాగుండదని తీవ్రంగా ధ్వజమెత్తారు. గజ్వేల్లో జరిగిన అభివృద్ధి మీ కళ్లకు కనిపించడం లేదా, అధికార దాహంతో నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మానుకొని అభివృద్ధిలో మీ సలహాలు ఇవ్వాలని, దళిత బంధుతో పాటు అన్ని వర్గాలకు ఆర్థికంగా అండగా తెరాస ప్రభుత్వం ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయుద్దీన్, కౌన్సిలర్స్, డైరెక్టర్స్, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఆత్మగౌరవం ఉంది. గౌరవ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ గజ్వేల్ ప్రజలను తుక్కుకుండా గజ్వేల్ ప్రస్తావన మాట్లాడింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గజ్వేల్ ప్రజలకు ఆత్మగౌరవం ఉంది, గజ్వేల్ ప్రజలకి ఇజ్జత్ మానం ఉంది. గజ్వేల్ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జెండా ఎగరేసి గజ్వేల్ గడ్డ మాది అని చెప్పుకునే దిశగా మా గజ్వేల్ ప్రజలు ఉన్నారు. తొక్కుతా కిక్కుతా అని మాట్లాడితే మర్యాద ఉండదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. తొక్కితే నీ కాళ్ళు ఏమైపోతాయో నువ్వు పెట్టుకోతూ ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు గజ్వేల్ లో తెలంగాణ తల్లి ఈ విముక్తి కల్పిస్తానండి. 60-70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించి మీ సోనియా గాంధీ కబంధ హస్తాల నుండి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ తల్లికి విముక్తి కలిగించి స్వేచ్ఛాయుతంగా ఇలా గజ్వేల్ గడ్డ మీద తెలంగాణ తల్లి తిరుగుతున్నది ఇలా తెలంగాణ పారిమేసిన తర్వాతనే, తెలంగాణ తల్లికి విముక్తి కలిగిన తర్వాతనే ఒక మల్లన్న సాగర్ పెట్టుకున్నాం, ఒక కొండ కోసం అన్నట్టుకున్నాం, ఒక యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ తెచ్చుకున్నాం, ఒక ఫారెస్ట్ కాలేజీని తెచ్చుకున్నాం, ఒక కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ అప్పు తెచ్చుకున్నాం. ఇలా గజ్వేల్ని రాష్ట్రంలో దేశంలో లేనటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ నిర్మాణం చేసుకున్నాం. గజ్వేల్ దాదాపు 50 సంవత్సరాలు అభివృద్ధిలో ముందులో ఉంది. మరి ఇలాంటి గజ్వేల్కి నువ్వు వస్తే నేను చూపిస్తా, నేను చూపించడానికి రెడీగా ఉన్నా. మరి గజ్వేల్ వచ్చి తొక్కుతా గిక్తా అంటే మర్యాదగా ఉండదు. అది కాకుండా ఇలా గజ్వేల్ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా ఉంది. అడుగులతోని పచ్చటి అడుగులతోని పచ్చటి పొలాలతోని పాడి పంటలతోని విరాజిల్లుతున్నది. పల్లె పల్లెకు రోడ్లతోని ప్రతి పల్లెలో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతితోని గ్రామాలు స్వచ్ఛందంగా ముందుకు పోతా ఉన్నాయి. ప్రతి ఊర్లో ట్రాక్టర్ ఉంది, ప్రతి ఇంట్లో చెత్త తీస్తున్నాం, ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తున్నాం, 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, కేసీఆర్ గిఫ్ట్ ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం. అన్ని విధాల గజ్వేల్ అభివృద్ధి జరుగుతూ ఉంది. గజ్వేల్ ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఉన్నారు. గజ్వేల్ ప్రజలకి ఆత్మ గౌరవంతో బతుకుతున్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన కవాతు, అంబేద్కర్ విగ్రహం, క్లాక్ టవర్ మీదుగా జోగిపేట పట్టణంలో పురవీధుల గుండా రూట్ మ్యాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలాజీ మాట్లాడుతూ ప్రజల శాంతి భద్రతలపై భరోసా ఇచ్చేందుకు కవాతు నిర్వహించినట్లు తెలిపారు. అసాంఘిక శక్తులు కుల మత విద్వేషాలకు రెచ్చగొట్టే సమాచారాన్ని ప్రజలు స్థానిక పోలీసులకు తెలపాలని వారు సూచించారు. ఉత్సవాలు పండుగల సందర్భంగా శాంతి భద్రతలు పర్యవేక్షించేందుకు ర్యాపిడ్ దళాన్ని వినియోగిస్తారు. ఈ కార్యక్రమంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ డీఎస్పీ శేషగిరి, సీఐలు బాలస్వామి, రాజేంద్ర కుమార్, మీనా, జోగిపేట సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు వెంకటేశం, దశరథ్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంబంధించినటువంటి ఆఫీసర్స్, లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్, తర్వాత ర్యాపిడ్ యాక్షన్ డీఎస్పీ గారు శేషగిరి గారు, వాళ్ళ ఇన్స్పెక్టర్ గారు బాలస్వామి గారు, రాజేంద్ర గారు. నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, జనరల్గా ఎక్కడైనా సరే జిల్లాలో కానీ ఇతరత్ర ఎక్కడైనా రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఎలాంటి
మతాల మధ్య విద్వేషాలు జరిగినప్పుడు గాని కులాల మధ్య విద్వేషాలు రేకెత్తినప్పుడు గాని అల్లర్లు జరిగినప్పుడు ఈ యొక్క ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను మనకు సహాయకారిగా వాళ్ళు ఉంటారు. అయితే ఈ అల్లర్లను నివారించడానికి గాను ముందుగానే త్రివెట్టి మీద తీసుకోవాలని చెప్పేసి తర్వాత పట్టణాల్లో ఎక్కడైతే ప్రాబ్లమాటిక్ విలేజ్ ఉన్నాయో ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసేసి ఆ గ్రామాల్లో బిఫోర్ ఇన్సిడెంట్ కవాతు నిర్వహించాలని చెప్పేసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడైనా చిన్న చిన్న ఇష్యూస్ జరిగినా కూడా అల్లర్లో ఏమైనా జరుగుతున్నా కూడా వెంటనే మన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆఫీసర్స్ వచ్చేసి అట్టి అల్లర్లను ఇమీడియట్ గా సద్దు మణిగేటట్టు చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా సివిల్ ఫోర్స్ కు ఎప్పుడు కూడా సహాయ సహకారిగా ఉంటారు. కాబట్టి ఈ రోజు ఈ యొక్క జోపేట పట్టణంలో అన్ని ముఖ్యమైన కూడలన్నీ కూడా కవర్ చేసుకుంటూ జంక్షన్స్ అన్ని కవర్ చేసుకుంటూ ఈ రోజు కవాతు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆర్ఎఫ్ ఆఫీసర్స్ తర్వాత మా ఆఫీసర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎవరైనా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అసాంఘిక శక్తుల గురించి కానీ ఏదైనా వేరే అంశాలు మీ దృష్టి వస్తే ఏదైనా వేరే మత సంబంధించిన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కానీ కుల విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కానీ లేకపోతే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కానీ ఏదైనా విషయాలు మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి భయభ్రాంతి గురి కానవసరం లేదు. మనకు అన్ని రకాల బలగాలు ఉన్నాయి. మేము ఎప్పుడు మీకు సహాయసాగరిగా ఉంటాము. కాబట్టి ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే దాన్ని వెంటనే అణచిపెట్టడానికి ఆస్కారం ఉన్నది. ఎవరైనా ప్రజల పట్ల దుందులకు చర్యగా ప్రవర్తించడం కానీ లేకపోతే దౌత్యం చేయడానికి ప్రయత్నించడం కానీ రౌడీజం చేయడానికి కానీ గుండాయిజం చేయడానికి కానీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొస్తే దాని మీద ఖచ్చితంగా కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. మీరందరూ కూడా అంత ఉండాలని మీకు ఏ చిన్న సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ప్రత్యేకంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. నా భూమి నాకు చూపించకుంటే పెట్రోల్ పోసుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానన్నాడు మాజీ సర్పంచ్ కుసంగి శంకరయ్య. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్ మాజీ సర్పంచ్ కుసంగి శంకరయ్య తహసీల్దార్ కార్యాలయం ముందు పెట్రోల్ డబ్బాతో ధర్నాకు దిగాడు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ ప్రభుత్వం నాకు 1987లో ఎకరం భూమితో పాటు సర్టిఫికెట్ ఇచ్చిందని, ఇటీవలే నా భూమి పక్కన పట్టా భూమి ఉన్న కల్లెపల్లి రమణ రామచంద్రపూర్ సర్పంచ్ శ్రీశైలం కలిసి తప్పుడు సర్వే చేసి నా భూమిలో వారి పట్టా భూమి ఉందని కబ్జా చేసి ఇతరులకు అమ్మకానికి పెట్టారని ఆయన వాపోయాడు. పలుమార్లు తహసీల్దార్ ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు. నాకు ఈ భూమి తప్ప ఇంకా ఆస్తులు లేవన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న డిప్యూటీ తహసీల్దార్ నవీన్ ఆర్ఐ ప్రవీణ్ రెడ్డి పోలీసులు కలిసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శంకరయ్య ధర్నా విరమించాడు. పిటిషన్ పెడితే ఆయన భూమిలో ఆయన చేసిండు అంటారు. ఎంఆర్ ఆఫీస్ తోటి 10 కోట్లు తిరిగినా ఒక్కరు రెస్పాన్స్ ఇయ్యరు. 1000 సార్లు పోయినా పోయి ఎప్పుడు అడిగినా ఏమా ఏమైంది ఇట్లా అయింది సార్ ఇట్లా అవుతుంది అంటే చేస్తా పో న్యాయం చెప్తా పో నేను వాళ్ళకి చెప్తా పో నా ముంగట్నేమో చెప్తా పో అనాలి. మళ్ళీ నేను పోయినాక పార్టీ అధ్యక్షునికి నువ్వేం చేసేది ఉందో గదే చేయిపో అంటాడు. మళ్ళీ అట్లా పోయినాక ఎంఆర్ఓ మేడం దగ్గరికి పోయినా 1000 సార్లు తిరిగినా రెస్పాన్స్ ఇయ్యలేరు. కలెక్టర్ దగ్గరికి పోయినా కలెక్టర్ కూడా పోయిన సారు ధర్మారెడ్డి సారు ఉన్నప్పటి నుంచి తిరుగుతున్నా అప్పుడు సందు కూడా ఇప్పటి వరకు న్యాయం జరగలేదు నాకు. మళ్ళా అరుణారెడ్డి మేడంకు 10 సార్లు ఇస్తే చేస్తే పోయి న్యాయం అన్నది అస్సలు రాలేదు. వాళ్ళకే భూస్వాములకే న్యాయం చేసింది. మాలతి మేడము ఎంఆర్ఓ గారు ఉండే అమ్మకు చెప్పిన తల్లి గిట్ల మేము అర్జెన్సులం గిట్ల మాకు కష్టం వస్తున్నది మా భూమిలోకి భూస్వాములు వస్తున్నారు గిట్ల అవుతుంది తల్లి అంటే న్యాయం చేద్దాం 139 సర్వే నంబర్ కదా నీది అది నీకు ఇప్పుడు కొలవనికి వీలు లేదు. డీటీ సార్ మొన్న ఏమంటాడో నేను ఇస్తే దరఖాస్తు ఇస్తే నాకు దీనికి ఇష్యూడ్ కాపీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ గజ్వేల్ వారి సౌజన్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ గజ్వేల్ అధ్యక్షుడు సంతోష్ ఆధ్వర్యంలో 100 రోజులు అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ సేవా కార్యక్రమంలో భాగంగా 100 రోజుల వరకు ఉదయం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వారి బంధువులకు అల్పాహారం అందిస్తామన్నారు. దాదాపు 150 మందికి అల్పాహారం పంపిణీ చేయడం జరిగిందని
అల్పాహార పంపిణీ కార్యక్రమంకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే లయన్స్ క్లబ్ ట్రెజరర్ నేతి శ్రీనివాస్ కూతురు అల్లుడు పెళ్లి రోజు సందర్భంగా కేక్ కట్ చేసి మాస్కులు చాక్లెట్స్ పొంగలి అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మెట్టయ్య, లయన్స్ క్లబ్ సభ్యులు దుర్గాప్రసాద్, నేతి శ్రీనివాస్, సత్యయ్య, విజయ్ భాస్కర్, రాజు, సత్యనారాయణ, శేఖర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే మానవ సేవ, సాధించి పెదవుల కన్నా సహాయం చేసే చేతి ముందంటారు. అన్నదాత సుఖీ భవ, ఎందరో ఆఖరితో అర్మటిస్తుంటారు. అర్మటిస్తున్నటువంటి వారందరికీ ఇక్కడ మరి అల్పహారం పెట్టడం సంతోషము. ఇది 100 రోజుల కార్యక్రమం. వీరికి నేను ఆర్సీగా రీజన్ చైర్పర్సన్గా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నైన్ సభ గద్వే శ్రేయకు ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని ముందు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సంకల్పంతో మా లైన్స్ క్లబ్ అధ్యక్షుడైనటువంటి గోలి సంతోష్ గారు, మరియు సెక్రటరీ సీన్ గారు, మరియు క్యాషియర్ ఎల్ఎం స్వామి గారు, వీళ్ళందరూ ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వర్తించి 100 రోజులు తమ సహకారంతో ఇక్కడ ఉన్న వచ్చిన హాస్పిటల్కి వచ్చినటువంటి బీద రోగులకు కానీ, బీద ఆ రోగులతో వచ్చినటువంటి ఆత్మీయులకు కానీ అల్పాహారం ఇచ్చి ఒక సేవ చేసే కార్యక్రమాన్ని ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే లైన్స్ క్లబ్ స్నేహ అనేది గద్వేల్లో 15 సంవత్సరాల నుంచి పడు వైభవంగా నడుస్తున్నటువంటి లైన్స్ క్లబ్ ఇప్పుడు అద్భుతంగా మంచి మంచి సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. లైన్స్ క్లబ్ విస్తృతంగా రూపొందింది. చాలా కార్యక్రమాలు పాల్గొంటున్నారు, మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. మానవ సేవే మానవ సేవ. మనిషి జీవం ఉన్నంత కాలం ఒక మనిషి పుట్టిన వాడు సేవ చేయడానికి ఉంటాడన్న తత్వంగా ఈ లైన్స్ క్లబ్ మెంబర్లు 70 మంది సభ్యులు ఇతోధికంగా ఎంతో సేవ చేస్తూ సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఈ లైన్స్ క్లబ్ తీసుకొస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర లైన్స్ క్లబ్ స్నేహ ఆధ్వర్యంలో 100 రోజులు అల్పాహార కార్యక్రమాన్ని తీసుకున్నాము. ఈరోజు మొదటి రోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నుండి 100 రోజుల వరకు ప్రతిరోజు ఉదయం 8:30 ఇక్కడ వచ్చే పేషెంట్లకు కానీ వాళ్ళ బంధువులకు కానీ మనం అల్పాహారాన్ని సమర్పిస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మనకు 100 రోజులకు కానీ సహకరించిన ప్రతి దాతకు పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పెద్దలు, మనందరి ఆప్తులు, లైన్స్ క్లబ్ ఆఫ్ గద్వే స్నేహకు గద్వేలో ఒక వెన్నుముకగా నిలిచినటువంటి మా మెట్టన్న గారు కానీ, దుర్గప్రసాద్ అన్న కానీ, విజయభాస్కర్ అన్న కానీ, ఆర్సీ సత్యన్న గారు కానీ, తర్వాత మన మెంబర్స్ సత్యనారాయణ కానీ, నీతి సున్న కానీ, తర్వాత మా ఎల్ఎం రాజు, మా పిహెచ్డీ కూడా దీనికి మంచి సహకారం నాకు అందిస్తున్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్భాటంగా 50,000 రూపాయలు రుణమాఫీ చేస్తామంటూ 16వ తేదీ పబ్లిక్ ఖాతాల్లో పడుతున్నాయన్న కేసీఆర్ ఈ రోజు వరకు రుణమాఫీ చేయకుండా మాయమాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నాడని వారు తెలిపారు. అన్ని ఉచిత వాగ్దానాలు చేసి ప్రజలను నట్టేట ముంచుతున్నారని వారు తెలిపారు. అంతేకాకుండా దళిత బంధు ఇస్తున్నామని చెప్పి ప్రజలను మోసం చేస్తూ తన యొక్క వాగ్దానాలు పేపర్ ప్రకటనలకే పరిమితం అయ్యిందని వారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరు చేశారని, కేసీఆర్ పాలనలో 7 సంవత్సరాల నుండి పేదవాడికి ఇల్లు మంజూరు కాలేదని వారు తెలియజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వం అని ప్రజలు ఎవరూ నమ్మకూడదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గోవర్ధన్, డీసీసీ అధ్యక్షులు యాదగిరి యాదవ్, సుధాకర్, శంకాపూర్ పోషం, రాజు, నారాయణ, జానీ తదితరులు పాల్గొన్నారు. మా అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర డీసీసీ అధ్యక్షులు రేవంత్ అన్న గారి నాయకత్వంలో 24-25 నాడు తలపెట్టినటువంటి ఆమర నీరాహార దీక్షకు అన్ని వర్గాల నుంచి, ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఎందుకంటే ఈ నియంతృత్వ పాలన కేసీఆర్ గారి పాలనలో అనేక దశాబ్దాలు, ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి కూడా అన్నీ చెప్పుకుంటున్నారు. పేపర్ ప్రకటనలకే పరిమితమైన సందర్భాలు ఉన్నాయి తప్ప ఇప్పటికతను చేసింది శూన్యము. రైతులకు రుణమాఫీ అని చెప్పిండు ఏకకాలంలో, అది కూడా విడతల వారుగా ఇస్తాన్నాడు, దానికి కూడా కట్టుబడి లేడు. మొన్ననే 50,000 రుణమాఫీ అన్నాడు, అది కేవలం పేపర్ ప్రకటనకు మాత్రమే అంతవరకే కానీ నిజంగా ఆమోదించినటువంటి పరిస్థితులు లేవు. ఇవాళ బ్యాంకుల చుట్టూ రైతులు తిరుగుతూ ఉన్నారు,
మళ్ళా టుడే కూడా నిరంజన్ రెడ్డి గారు వార్తలో రెండు వాటిలు మేము కొనము అని చెప్తా ఉన్నాడు. ఇది రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా నిరంజన్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలి. మళ్ళీ తెలంగాణ ప్రాంత రైతాంగము ఏ విధంగా ఎన్ని కష్టాలు పడుకుంటా వాళ్ళు జీవిస్తున్నారో దాని విషయాన్ని తెలిసిన విషయమే. మూడెకరాల భూమి ఇస్తామన్నారు, దళిత ముఖ్యమంత్రి చేస్తాను కేసీఆర్. దళితులకు మొట్టమొదలు మోసం చేసిన వ్యక్తి అంటే కేవలం కేసీఆరే. దళిత ముఖ్యమంత్రి చేస్తాను, లేకపోతే నా మెడ నరుక్కుంటాను. కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి చేయలే, నీ మెడ నరుక్కునే రోజులు దగ్గర పడ్డాయి. నీ అంతలో నువ్వే నీ మెడ నరుక్కునే రోజులు దగ్గర పడ్డాయి. మా పిసిసి రేవంత్ అన్న బలంగా, మా రేవంత్ అన్న టైగర్ రేవంత్ అన్న పార్టీ కార్యక్రమాలు చాలా చురుగ్గా చేస్తున్నారు. పబ్లిక్ అంతా కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. నెలలు నిండిన భార్యకు అన్ని తానై దగ్గరుండి చూసుకునేందుకు కంపెనీకి అతను సెలవు పెట్టాడు. వారం రోజుల క్రితం ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ సంతోషం కొన్ని రోజులైన గడవక ముందే ఆ ఇంట విషాదం నెలకొంది. 26 రోజుల అనంతరం విధులకు హాజరైన మొదటి రోజే మెషిన్ రూపంలో మృత్యువు అతన్ని బలిగొంది. మరో 3 కార్మికులు సైతం గాయపడ్డారు. ఈ విషాదకరమైన సంఘటన దుందిగల్ పోలీస్ ఠానా పరిధిలో జరిగింది. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం గొల్లగూడెంకు చెందిన దుర్గా ప్రసాద్ రుక్మిణి దంపతులు. వీరికి 2 ఆడపిల్లలు. బతుకుదేరువు నిమిత్తం దుందిగల్ నగరానికి వలస వచ్చి డీపోచంపల్లిలో ఉంటున్నారు. స్థానిక గండిమైసమ్మ చౌరస్తాలో సాయి మోహిత్ ప్యాకింగ్ కంపెనీలో అతను ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితం అతని భార్య 2 బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే అతను కంపెనీకి సెలవు పెట్టాడు. 3 వారాల తర్వాత తిరిగి విధులకు హాజరయ్యాడు. అయితే ఊహించని రీతిలో మిషన్ కి ఉన్న బెల్టు తెగిపడటంతో దానికి అనుసంధానమైన ఇనుప చక్రం పగిలి గోడకు బలంగా తాకి ఒక ముక్క అతని తలకు తాకింది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇనుప ముక్క శివ అనే కార్మికుడి తలకు తగలడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుణ్ణి సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మరో 2 కార్మికులు జావేద్ సంతోష్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనితో కుటుంబ సభ్యులు పరిశ్రమ ముందు ఆందోళన చేపట్టారు. పరిశ్రమలో కార్మికుడు మృతి చెందితే కనీసం సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడం పట్ల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పరిశ్రమ వద్ద వారు ఆందోళన చేపట్టారు. దీనికి యజమాన్యం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకుండా ఉన్నారు. అది యజమాన్యం కంపెనీకి ఎలాంటి పర్మిషన్స్ అనుమతులు లేకుండా కంపెనీ నడిపిస్తున్నారు. వాళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ కానీ ఎలాంటి వసతులు లేకుండా బలవంతంగా కార్మికులకు డబ్బు ఆశ చూపించి పని చేసుకోవడం జరుగుతుంది. మనిషి చనిపోయి 2:30 గంటలకు చనిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఎలా వాళ్ళ యజమాన్యం ఎలాంటి రెస్పాన్స్ కాలేదు. దాదాపు 6 గంటలు అవుతుంది మనిషి చనిపోయి. తను మల్లారెడ్డి హాస్పిటల్లో జాయిన్ చేసేసి ఓ శవాన్ని అక్కడ వదిలేసి ఇక్కడ వాళ్ళ మేనేజ్మెంట్ మాత్రం ఇంతవరకు స్పందించట్లేదు. దీనిపై కలెక్టర్ కానీ లేబర్ ఆఫీస్ కంప్లీట్ రేపు పొద్దున కంప్లీట్ చేయడం జరుగుతుంది.